పాలకొల్లు మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి, మమ్మల్ని ఇక్కడ ఇలా చూపిస్తున్నందుకు. యాక్చువల్గా పాలకొల్లులో ఉన్న జనసేన యూత్ ఫోర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. మీకు చెప్తే చాలు, ఆటోమేటిక్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తారు. అలాగే ఈ ఒక్క విషయంలోనే కాదు, ఓట్ వేయమని కూడా మీరే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. యూత్ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన అనగానే యూత్ ఎక్కువ మంది వచ్చేస్తారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత యూత్కు ఉంది. అలాగే మనకి ఈ మధ్య గ్లాస్ గుర్తు రావడం జరిగింది జనసేనకి. చాలా ఆ గుర్తు రావడం అనేది చాలా అదృష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెంటనే రీచ్ అయ్యే ఒక గుర్తు. అదే క్లాసు ప్లస్ మాసు ఇది కూడా గ్లాస్ అంటారు, అలాగే ఉంది మన గుర్తు అనమాట. కాబట్టి అందరికీ రీచ్ అయ్యేది గ్లాస్ గుర్తు, దాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే బేసిక్గా జనసేనలో యూత్ అందరూ ఎంత అలర్ట్గా ఉండాలంటే, ఈ 100 రోజులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో మళ్ళీ ఆయన పర్యటిస్తున్నారు. ఈ 100 రోజులు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి జనసేనకు సంబంధించిన మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు అందరికీ తెలియచేయాలి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేలాగా చేయాలి. అదే మన బాధ్యత. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోతుంటాయి, చుట్టూ ఎంతమంది ఎన్ని రకాలుగా కన్నింగ్తో ఏ తలా ఒక మాట ఏదో ఒకటి కల్పించి చెప్పడం, లేకపోతే ఇంకో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టేలా చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. వాటన్నిటిని మనం ఎదుర్కోవాలి. ఈ 100 రోజులు ఖచ్చితంగా మనందరం ఆయనకు తోడుగా ఉండి ఆయన అధికారంలోకి వచ్చేలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. బేసిక్గా ప్రతి ఒక్కరికి ఎందుకు ఎన్ని లోపాలు ఉన్నా కూడా బయటకు చెప్పలేరంటే, పేదవారికి ఏమో ధైర్యం లేక, మధ్యతరగతి వాడికి సమయం లేక, ధనవంతుడికేమో అవసరం లేక ఎవరో బయటకు రారు. ఆయన ముంచటాలు ఉండవు, తాడో పేడో తెంచుకోవాలి. ఆయనకి నాకు తెలిసి ఆయనకి ఎలక్షన్లు అయినా కలెక్షన్లు అయినా ఒకటే, రికార్డులు మోగిపోతాయి అంతే, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, అందులో ఏ డౌట్ లేదు. బేసిక్గా ఇండస్ట్రీలో ఉండి పాలిటిక్స్లో ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఆఫర్లు రావు, అది ఇది అంటారు. ఆఫర్లు రాకపోతే నేను వెళ్ళి నా జాబ్ చేసుకుంటా అంతేగాని, ఈ ఒక మంచి వ్యక్తికి మనం సపోర్ట్ చేయలేనప్పుడు మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం, అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది మాత్రం కులాలకు అతీతంగా, అంటే మా కులంవాడిని నేను ఓటేస్తాను లేకపోతే మా మతంవాడిని నేను ఓటేస్తాను ఇలా కాకుండా, కులాలకు అతీతంగా అందరూ గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి. ఉన్న 3 వ్యక్తులు ఎవరు మంచి వ్యక్తో మీకు మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించి ఓటేయండి. ఈ ఒక్క విషయం ఈసారి ఆలోచించకపోతే మీరు ఎప్పటికీ అలాగే మిగిలిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Isha Reba. Neenu Get Up Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.